సెకండ్ హాఫ్ ఉందన్న సెకండ్ హాఫ్ లో బిజిఎంస్ ఆ విలనిజం అబ్బాబ్బాబ్బ నందమూరి అభిరాలు కాలర్ కాలర్ తిరిగొచ్చు అన్నట్లుంది మూవీ అయితే హైలైట్ చెప్పడానికి లేదు అంత బాగుంది మూవీ అంటే ఎంత బాగుంది సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటంటే కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ ఎన్ని వేరియేషన్స్ చూపించారంటే అన్ని వేరియేషన్స్ ఉన్నాయి సినిమాలో చాలా అంటే చాలా బాగా చేశారు అందరూ అడుగుతున్నారు బింబిసార లాగా ఉందా లేకుంటే ఇలా అని ఈ సినిమా వేరే కాన్సెప్ట్ అది వేరే అండి దాన్ని దీన్ని పోల్చకండి హిట్ అయితే కొట్టారు కళ్యాణ్ రామ్ గారు చాలా అంటే చాలా బాగుంది లేదన్న దానికి దీనికి క్యామియో లేదు అది వేరే వర్షన్ ఇది వేరే వర్షన్ ఇది ఈ స్టోరీ వేరే డిఫరెంట్గా ఉందన్న కొత్త కాన్సెప్ట్ కొత్త డైరెక్టర్ అయినా చాలా నేరేషన్ బాగుంది సినిమాలో ఓకే లేదన్న అమిగస్ వన్నే ఇదే ఇక్కడ తాగిపోద్ది టూ వర్క్ క్యామియోస్ ఏం అంటే ఎన్టీఆర్ గురించి ఉందన్న సినిమాలో ఎన్టీఆర్ చిన్న క్యామియోనే కానీ చాలా బాగుంది అండ్ బాలయ్య గారి పాట అయితే ఇంకా హైలైట్ ఉంది సినిమాలో వింటున్నంత సేపు బాలయ్య గారు గుర్తించారు మాకైతే ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు డాన్స్ వేణమా డాన్స్ ఇరుకు మూడు క్యారెక్టర్లు వేణమా రొంబ సూపర్ హిట్ అసలు సినిమా చెప్పాలంటే సినిమా బింబిసారా తర్వాత ఏదైతే మీరు రీచింగ్ ప్రజలు అనుకున్నారో ఆడియన్స్ అనుకున్నారో దానికి తగ్గట్టుగానే ఉంది అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు సినిమా అయితే ఒకటే ముక్కలో చెప్తున్నాను ఎలాగైతే కోరుకున్నారో అలాగే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది సూపర్ ప్లస్ అంటే సాంగ్స్ ప్లస్ కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్లస్ హీరోయిన్ ప్లస్ మైనస్ బ్రహ్మజీ గారు బాగా ప్లస్ సినిమాకి మైనస్లు అంటూ ఏం లేవు అంటే నాకు ల్యాగ్ అని ల్యాగ్ అన్నారు ఎవరు ల్యాగ్ కాదు భయ ల్యాగ్ ఏం లేదు 2.5 అవర్స్ షార్ట్ అండ్ స్వీట్ మూవీ బాగుంది లేదు లేదు అది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి అదే విలన్నీ క్యారెక్టర్ మటుకు చాలా బాగా చేశారు అంటే కళ్యాణ్ రామ్ నుంచి హ్యాపీగా చూడొచ్చు భయ ఫ్యామిలీ చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు 2.5 అవర్స్ కంప్లీట్గా తేలిపి థ్రిల్డ్ ఖచ్చితంగా బింబిసారా కంటే పెద్ద సక్సెస్ అయింది చాలా బాగుంది సినిమా హైలైట్స్ ఎవ్రీథింగ్ హైలైట్ అన్న కళ్యాణ్ రామ్ ఒక హైలైట్ అనుకోండి పార్ట్ టూ గురించి ఏంటంటే మనకు ఒక హింట్ ఇచ్చి వదిలేశారు అంతే ఫోర్త్ పర్సన్ ఉన్నాడు అనేసి సో దాన్ని మనం ఏంటన్నానంటే బయటికి ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు అది కొద్దిగా సస్పెన్స్ పోల్చకూడదు అన్న జైల్లో ఒకసారి ఒక బ్లాక్ బస్టర్ దాన్ని ఇది వేరే దీన్ని ఇలా పోల్చకూడదు ఎవ్రీథింగ్ ఫైన్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినట్టే సేమ్ మన తారకన్న చెప్పినట్టు ఇది నందమూరి నామ సంవత్సరం రాసేసుకోండి అంతే తమ్నేల్ పడిపోవాలంతే అది దానికి వేరే లెవెల్ గా చూపిస్తాం అంతే మాస్ అంతా దానికి వేరే మాస్ ఉంటుంది ఇది వేరే మాస్ అంతే బాలకృష్ణ గారు సాంగ్స్ కి ఏంటంటే కరెక్ట్ టైంలో కళ్యాణ్ రామ్ గారు రావడం వల్ల దీన్ని మిస్ అయ్యారు కానీ ఆయన పెర్ఫార్మెన్స్ అక్కడ చూసాం మేము అంతే బిపిన్ క్యారెక్టర్ బాగుంది కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి పర్ఫార్మెన్స్ సినిమాలో కనపడింది ప్రతి ఒక్కరు కూడా నచ్చింది ఎందుకంటే దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకుంది సినిమాలో ఏది తక్కువ లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక సాంగ్ బాలయ్యబాబు సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది దాంతోపాటు కళ్యాణ్ రామ్ కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఉంది సినిమా అయితే సూపర్ హిట్ మూవీ 3.5 రేటింగ్ కంటెంట్ విషయానికి వస్తే డోపుల్ గ్యాంగర్ కంటెంట్ అనమాట మన కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు అదే మెయిన్ హైలైట్ ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ మైకేల్ విపిన్ క్యారెక్టర్ ఉంటాడనమాట ఆయన క్యారెక్టర్ యాక్టింగ్ బాగుంది అండ్ సెకండ్ సిద్ధు హీరో క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ బాగా చేస్తాడు దాని తర్వాత వచ్చేసి ఇంకా మంజు ఫ్రమ్ మంజునాథ్ గౌడ ఫ్రమ్ కర్ణాటక అనమాట సారీ మంజునాథ్ హెగ్డే ఫ్రమ్ కర్ణాటక ఆయన కొంచెం ఇన్నోసెంట్ అంటే మూడు క్యారెక్టరైజేషన్స్ కళ్యాణ్ రామ్ గారు చాలా బాగా చేస్తారు ఆశికా రంగనాథ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఒక నాకైతే హిట్ మూవీని అనిపిస్తుంది నాకైతే ఎంత 10 మంది ఉన్నారు పై ఆ పై సినిమా చూడని తెలుస్తుంది నేను రివీల్ చేస్తా ఏముండదు బాలయ్యబాబు అసలు నిజంగా దర్మ క్షేత్రంలో ఉన్న పాటని ఇతను తీసాడు కదా అసలు గ్రాఫిక్స్ విజువల్ అన్నస్తో మాత్రం దుమ్ములే పడేసి అసలుకి నిజం బాలయ్య పాటను అయితే నిలబెట్టిండు ఏంటి అది కూడా చూడాలా ప్రతి ఒక్కటి చూడాలా ఇలాంటి డాప్లర్ క్యాంగర్ వల్ల ఎన్ని నష్టాలు ఉంటావు అనేది ఈ సినిమా చూపించిన నిజాన్ని నేను కూడా తీసుకొచ్చిన దాటిని ఎట్లా చూద్దాం అనుకున్నాను అలాకడోని ఇప్పుడు చూసినా దీనివల్ల పొద్దురనైనా దండం నిజంగా ఇట్ట మాత్రం ఎవరు ప్రొఫైల్ అయితే పెట్టాకని నిజంగా సినిమా అయితే బాగుంది నిజంగా రాజేంద్ర రెడ్డి గారు దుమ్ములేపేసిన రెండు ఏది రెండు తాపులు బాగున్నవి నువ్వు ఏదో అన్ని ఏదో పేర్లు పెట్టాకు మంచిగా నిజంగా చాలా థ్యాంక్స్ బ్రదర్ గుర్తేసిన మీకు వస్తూ ఉంది వెయిటింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది కౌల పిల్లలు ఇది డాప్లర్ గ్యాంగర్ అది కూడా తెలియదు అమ్మకే
అసలు డాబ్లర్ గ్యాంగ్ కవల పిల్లలకి ఏం మాట్లాడుతున్నారు అదే మీరు కొద్దిగా ఏ కామెడీ చేస్తున్నారు నిజంగా నాలో ఉంటాడు కూడా రివ్యూ చెప్తున్నాడు అంతా వాడిని పట్టుకోవాలా డాబ్లర్ గ్యాంగ్ గురించి నిజంగా నష్టాలు ఎక్కువ ఉంటాయి లాభాల కానీ కాకపోతే ఎగ్జాక్ట్మెంట్ అనేది బాగుంటుంది రేటింగ్ 5/5 ఇస్తానా నిజం బాగుంది ఇట్టు కొట్టేశాడు ఏందా మళ్ళడు వాడుతావా కాన్సెప్ట్ అదే ఐ మీన్ కాన్సెప్ట్ అదే అంటే 3 క్యారెక్టర్స్ బట్ ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ సో ఎన్నో రోజులు వస్తే సాంగ్ అండి సూపర్ అండి హీరోయిన్ నెక్స్ట్ శ్రీలీల అమ్మాయి ఎన్ని క్యామియోస్ డాన్స్ అంటే డాన్స్ మొత్తం అంటే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఎవరో ఉన్నారని చెప్పేసి అన్నారు కదా మూవీలో రేటింగ్ ఎంత సార్ 4 ఇస్తారు